అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మొత్తం మీద సిఆర్డీఏ పనులు ప్రారంభించడానికి ముఖ్యమంత్రి వచ్చేస్తున్నారు. మనం గాని చూసుకుంటే ఓవరాల్ గా ముఖ్యమంత్రి సిఆర్డీఏ కార్యాలయంలో ఏ విధంగా మాస్టర్ ఆఫ్ ప్లాన్ ఉందో, మనం కెపాసిటీ అమరావతికి సంబంధించిన మొత్తం కూడా క్యాపిటల్ సిటీ అమరావతికి సంబంధించిన మొత్తం రీషెడ్యూల్ మొత్తం కూడా ఇక్కడ చేసుకుంటున్నారు. చాలా వరకు మాస్టర్ ప్లాన్ని మొత్తాన్ని కూడా మనం చూసుకుంటే ఇక్కడ మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా ఇక్కడ డిజైన్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏదైతే ఏజీసీ ఉందో దాన్ని కూడా ఇక్కడ చేయాలనుకున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి పూర్తి స్థాయిలో ఇక్కడ సంబంధించిన అన్ని వ్యవహారాలని ఇక్కడ పూర్తిగా డీటెయిల్గా ఇచ్చిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. అలాగే హౌసింగ్ బిల్డింగ్ వర్క్స్ ఏపీసీఆర్డే ఇది ఈరోజు ప్రారంభిస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ ప్రారంభోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లయితే ఇప్పటికే దీంట్లో ఆరుకు సంబంధించిన వ్యవహారాలు అన్నింటిని కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ టోటల్ ఏరియా 3.62 ఎకర్ల్లో పార్కింగ్ కావచ్చు, ల్యాండ్ స్కోప్ ఏరియా కావచ్చు, ఎస్టిమేషన్ కావచ్చు 233 కోట్లతో ఇది పూర్తిగా కూడా ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏపీసీఆర్డీ ప్రాజెక్ట్కి ఆఫీస్ బిల్డింగ్కి అక్కడ ఇంటర్సిటీస్ కూడా వస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తిగా కూడా వ్యవహారాలు అయితే కార్యసిద్ధంగా ఉన్నాయి. అలాగే ఏపీసీఆర్డీ ప్రాజెక్ట్ ఆఫీస్కి ఇంటర్నల్ ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ ఇంటీరియర్ ఏ విధంగా ఉంటుంది, ఆఫీస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ పూర్తిగా చూడొచ్చు. పూర్తిగా క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన దాంట్లో ఆఫీస్ విభాగాలు ఏ విధంగా ఉంటాయి, ఫర్నిచర్స్ లేఅవుట్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఇంప్రూవ్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఫర్నిచర్ లేఅవుట్స్ ఏ విధంగా ఉంటాయి అనే అంశాలన్నింటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేసిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా మరీ కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికి ఇది మరో 2 నెలల్లోనే పూర్తి అవుతుంది, ఇది పూర్తిగా కంప్లీట్ అయ్యి ఓపెనింగ్ కూడా జరిగిపోతుంది అనేది ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి. సో ఈ యాంగిల్ మనం కానీ చూసుకుంటే ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లని అధికారులు ఇక్కడ దగ్గరుండి చూస్తున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే అమరావతి గడిచిన 5 సంవత్సరాల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయో, కొంత 5 సంవత్సరాల్లో ఎటువంటి పనులు ఇక్కడ జరగలేదు అనేది చాలా స్పష్టంగా మనకి తెలుసు. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు తిరిగి ఈ పనులు ఊపందుకోవడం, తర్వాత ఇక్కడున్న పరిస్థితులు, మీరు ఇక్కడున్న ప్రాంతాలకు ఇప్పుడు మళ్ళీ అమరావతి పనులు స్టార్ట్ అవుతున్నాయి, ఎలా చూస్తారు దీన్ని? బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధిలో తొలి అడుగు అండి. ఈరోజు 120 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేస్తున్నారు. సిఆర్డీ ఆఫీస్ని కూడా ఆగమేఘాల మీద స్పీడ్గా జరుగుతుంది. జంగిల్ క్లియరెన్స్ మొత్తం జరిగిందండి. అసైన్ రైతులు కౌళ్ళు 3 సంవత్సరాల పెండింగ్లు కూడా క్లియర్ చేశారండి. పోతే రిజిస్ట్రేషన్లు అండి, ఇదివరకు 5 గోళ్ళకి 6 గోళ్ళకి కలిపి రిజిస్ట్రేషన్లు పెట్టేవాళ్ళండి. ఇప్పుడు ఏ గ్రామానికి ఆ గ్రామానికి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయండి. ఏదైనా రైతులు ఏదైనా ఎల్ఏలో ఫ్లాట్లు పడ్డా కానీ, ఏదైనా పెండింగ్లు ఉండగా కానీ ప్రతి శుక్రవారం గ్రీన్ ఫీల్డ్ అని చెప్పి అడిషనల్ కమిషనర్ గారు సిఆర్డీ ఆఫీస్లోకి వచ్చేసి రైతుల సమస్యలు కొన్ని అక్కడక్కడ పరిష్కారం చేస్తున్నారు. కొన్ని చేయాల్సినవి ఏమో 10 రోజుల్లో క్లియర్ అవుతున్నాయండి. చాలా ఆనందంగా ఉందండి. రేపు డిసెంబర్లో 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు కూడా డబ్బులు వస్తున్నారు కదా, ఆ డబ్బులు వస్తే ఇంకా మీ రైతులు పూర్తిగా ఇక్కడ మీ రూపురేఖలే మారిపోతాయండి. 5 సంవత్సరాల పడ్డ బాధల మొత్తము బాబు గారు గెలుపుతోటి మర్చిపోతామండి. ఈ 5 సంవత్సరాల్లో బాబు గారు అమరావతిని అభివృద్ధి చేస్తారు. అమరావతి అభివృద్ధి చెందితే ఆ ఫలాలు మొత్తము మన రాష్ట్రం మొత్తం ఉద్యోగ అవకాశాలు కానీ ఏదైనా కానీ వస్తాయని చెప్పి ఆశపడుతున్నామండి. అమరావతి ఒకటే కదండి, అటు రాయలసీమ కానీ ఇటు విశాఖ కానీ, విశాఖ ఆర్థిక రాజధాని కానీ ఇటేమో వ్యవసాయ హబ్ కానీ రాయలసీమకి ఏదైనా కానీ బాబు గారు అందరినీ సమానంగా చూస్తారు, అందరినీ అభివృద్ధి చేస్తారు అని మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది రైతులు చాలా ఆనందపడుతున్న పరిస్థితి, ఎందుకంటే ఇప్పటికే వచ్చిన 125 రోజుల్లో సర్వేగంగా ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా జరిగాయి. ఇప్పటికీ 230 కోట్ల రూపాయలతో ఉన్న సిఆర్డీఏ దీన్ని ఈరోజు ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. మరో 2 రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్లో ఈ సిఆర్డీఏ కార్యాలయం కూడా ఇక్కడ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో రైతులు కూడా ఒకటే చెప్తున్నారు, మాకు గత 5 సంవత్సరాల్లో పడ్డ ఇబ్బందులు తిరిగి ఇక్కడ తిరిగి అటువంటి సమస్య లేకుండా ఉండబోతుంది, సో మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.